మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ క్యాంపెయిన్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మహబూబ్ నగర్ సీటును భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరటం ఖాయమంటున్న టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఎంపీ స్థానంలో మూడోసారి విజయం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా చాలా ఉధృతంగా చేసింది. నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో మన్నె శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మన్నె శ్రీనివాసరెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మారుమూల ప్రాంతానికి చెందినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో నవాబ్పేట మండలం నుంచి మారుమూల ప్రాంతానికి చెందినటువంటి మీరు ఇటు ఇప్పటికే మీ యొక్క ఫార్మా కంపెనీతో కావచ్చు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు, అయితే రాజకీయంలో ఎటువంటి లక్ష్యాలతో ఇక రాజకీయంలోకి అడుగుపెట్టారు? రాజకీయాలతో మేము ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చూసి మాకే అసలు ఇదైపోతున్నాం అన్నమాట. అప్రిషియేట్ చేస్తున్నాము ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు. మహబూబ్నగర్ డిస్టిక్లో మనము కరువు జిల్లా కాబట్టి అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా మనకు నీళ్లు మన కరెంట్ అన్ని రకాలుగా మంచిగా వస్తుంది. రంగారెడ్డి మన పాలము రంగారెడ్డి పుత్తుల పథకము ముఖ్యంగా జాతీయ హోదా చేయడానికి నా వంతు కృషి చేయాలని నేను ఖచ్చితంగా నేను మీ ప్రజలకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మన అన్ని కాన్స్టిట్యున్సీలు మిగతా కాన్స్టిట్యున్సీలకు కూడా నా అన్ని రకాలుగా నేను తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఇప్పటికే పార్టీ క్యాడర్లు కావచ్చు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి, ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల్లోకి? మీ అభ్యర్థిత్వాన్ని ఎట్లా తీసుకెళ్తుంది? మా అభ్యర్థిత్వాన్ని ఇంతకుముందు ఏదైతే మన గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి విధంగా ఈరోజు అందరు జాయిన్ అయిపోతున్నారు, మిగతా పార్టీలు కూడా జాయిన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే దాదాపు మా విజయం ఖరారైనట్లని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు వీళ్ళంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉండి ఈ తరుణంలో ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 పార్లమెంట్ సెగ్మెంట్ కూడా టీఆర్ఎస్ కవరేజ్ చేసుకుంది, భారీ మెజార్టీ కూడా ఉంది. అదే మెజార్టీ మీరు ఊహిస్తున్నారా? ఎట్లా దీన్ని ఇంకా మెజార్టీ పెంచడానికి ఎటువంటి ఇస్తున్నాము? మేము అదే విధంగా మెజార్టీ వరకు ప్రసంగిస్తున్నాం. మన్నె శ్రీనివాసరెడ్డి తన అభ్యర్థిత్వం పై ప్రజలంతా కూడా తమ పార్టీ క్యాడర్ కావచ్చు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా తమ విజయానికి కృషి చేస్తారని, అదేవిధంగా ఎమ్మెల్యేలు మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా 7 ఎమ్మెల్యేలని అందరినీ కూడా కలుపుకొని పోయి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని, అదేవిధంగా సీఎం కేసీఆర్ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తనని గెలిపిస్తాయనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు మన్నె శ్రీనివాసరెడ్డి. విడిజనల్ శంకర్తో నరేష్ టీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా.